దేశం అంతా కాశ్మీర్ గురించి మాట్లాడుతుంటే మనోళ్ళు మాత్రం ఇంకా పాత రామాయణం గురించే నోరు బారేసుకుంటున్నారు. అటు ఉత్తముడు ఇటు లక్ష్మణుడు తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చేకతో నే రెండు అంటానని కసుబుసలాడుతున్నారు. ఏంది బాసు, ఏంది మీ గోళ? ఇప్పుడు జరిగిన పార్లమెంట్ సెషన్లో ఏం జరిగింది? బీజేపీలో చాలా మంది పెద్ద మనుషులు హోంమంత్రి ప్రధానమంత్రితో సహా అందరూ మిమ్మల్ని టార్గెట్ చేశారా? తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రక్రియను ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు బాసు? సిచ్యువేషన్ ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది? తెలంగాణ ఇచ్చిన ప్రక్రియ తప్పైనట్టు మాట్లాడిన విషయం తెలంగాణ ప్రజలందరికి తెలియజేస్తున్నాం. జనం కూడా టీవీలు చూశారు. నువ్వు ఎగేసుకొని చెప్పబడలే. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏ నీకు తెలవదా లక్ష్మణ? అంటే బీజేపీ పార్టీకి తెలంగాణ ఇవ్వడం వాస్తవంగా ఇష్టం లేదా? అదే నట్ట అన్నావు ఇక అందుకో. ఇవాళ పార్లమెంట్ లో ప్రధానమంత్రి హోంమంత్రి ఇద్దరు కూడా తెలంగాణ ప్రక్రియ రాజ్యాంగ బద్ధంగా జరగలేదు అనిని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి వారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నువ్వేమంటావు ఉత్తమ? అని పదే పదే తెలంగాణ ఏర్పాటైన ప్రక్రియని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడిన విషయం జనం సంగతి ఏమో గాని నీకు మాత్రం బాగా అవమానం జరిగింది అంటావు. నేను మీ అందరికీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. వాళ్ళకి అన్నీ తెలుసులే. జమ్మూ కాశ్మీర్ సమస్య అంతర్జాతీయ సమస్య అని కాంగ్రెస్ తన నైజాన్ని చాటుకున్న ఉదంతం. ఏదో వాటికి యాడ్ చేయాలగా, ఉత్తనే పార్లమెంటుకు వచ్చావా పోయావా అంటే అట్ట. దాన్ని చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మన కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మన కాంగ్రెస్ అధ్యక్షులు ఏంది బాసు, నువ్వెప్పుడు కాంగ్రెస్ లో చేరావు? అంపశయ్య మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. నువ్వు బతికిస్తానంటావా ఏంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతమ్, దుకాన్ బంద్. మీరు ఈ రేంజ్ లో అటాక్ చేస్తే అట్ట. అయినా సరే నేను మరోమారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మీకు తెలియజేస్తున్నా. నువ్వు తెలియజేస్తానే ఉండు, మీ వాళ్ళు బీజేపీలోకి జంప్ చేస్తానే ఉంటారు. మీ పార్టీలో పోయటలే తప్పితే వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటున్నాను. ఇవాళ ఎన్నావా, అది మీ పార్టీ పొజిషను. 19 మంది ఎమ్మెల్యేని ప్రజలు గెలిపిస్తే మొత్తం పెట్టేబేడా సర్దుకుని కారెక్కారంటావా? ఒక్కొక్కరు జారుకుంటా ఉంటే పాపం ఏమీ చేయలేక ఉత్తమ్ చేతులు బిసుక్కుంటా కూర్చున్నాడంటావా? బీజేపీ 4 ఎంపీలు లాటరీలో గెలిచిందని అంటే ప్రజలను అవమానపరిచే విధంగా. మీరు కూడా గెలిచింది ముగ్గురేగా, ఎందుకంత బిల్డప్? తలుపులు బంద్చేసి తెలంగాణ ఇచ్చిండ్రు, తలుపులు బంద్చేసి తెలంగాణ ఇచ్చిండ్రు. నువ్వింకా ఆడే ఉన్నావా? ఇక చాలే నాయన. ఎప్పుడు కూడా లోక్సభలో దేని మీద ఓటింగ్ జరిగినా తలుపులు బంద్చేసి చేస్తారు. అది వాళ్ళకి తెలవదేమోలే. తెలంగాణ ఇష్యూ కదా అన్నిటికీ అంతే. నువ్వంటే బాగా చదువుకున్నావు, పైగా ఆర్మీ మ్యాన్వి, నీకన్నీ తెలుసు. వాళ్ళకి తెలవద్దు. ఎంత త్యాగానికైనా రాజకీయ త్యాగానికైనా సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తానంటావా? తెలంగాణ శ్రీలందరూ గమనించాలని చెప్పాలని చేస్తున్నా. బాగా గమనించారు కాబట్టే మీకు రెస్ట్ ఇచ్చారు. ఈ మొక్క మీరు గమనించకుండా ఇంకా పనికిరాని సోదంతా ముందేసుకొని లేనిపోని బిల్డప్లు వేస్తున్నారు.